నిజం నిర్భయంగా న్యూస్ కి స్వాగతం. కర్నూలు జిల్లా ఆలూరులో వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త విరుపాక్షిపై మాజీ ముఖ్యమంత్రి గుమ్మనూరు సోదరులు ఫైర్. విరుపాక్షి కేవలం వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మాత్రమే, వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కాదు. విరుపాక్షికి రాజకీయ భిక్ష పెట్టింది గుమ్మనూరు జయరాం. గుమ్మనూరు జయరాం పై విమర్శలు చేసే అర్హత లేదు అని అన్నారు. అలాగే జయరాం నాయకత్వంలో ఆలూరులో టీడీపీ జెండా ఎగరవేస్తామని అన్నారు. నువ్వు నా ఇంటికి వచ్చినావు, నేను నీ ఇంటికి వచ్చినావు, అట్లా ఏమన్నా రికార్డ్స్ ఉంటే చూపి. నువ్వు మీ నాయన ఏమన్నా 50 ఎకరాలు భూస్వామ్యా? కాదు కదా, 50 ఎకరాలు భూస్వామ్య అంటే నువ్వు ఒక 100 కోట్లు సంపాదించావని చెప్పి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పూజారులతో చెప్పొచ్చినావు. నాతో 100 కోట్లు ఉండాలి, నేను ఖర్చు పెట్టుకుంటా, నాకు పార్టీ పండుగను అవసరం, నాకు టికెట్ ఇవ్వండి అని. నువ్వు అదే, నువ్వు 50 ఎకరాలు భూస్వామి కాదు, ఏమి కాదు, నువ్వు ఎట్లా 100 కోట్లు సంపాదించినావు? అంటే ఒక 2 రైల్వే కాంట్రాక్టులని వాళ్ళతో పనిచేస్తూ వాళ్ళు మోసం చేస్తూ ఒకరు ఆత్మహత్య చేసుకునే దానికి కారణము కూడా నువ్వే విరుపాక్షి. నువ్వు నన్ను అంటావు, నేను చెప్పినా నీ దగ్గరేమన్నా. నువ్వు 50 రోజు అయితే నా పక్కలో కూర్చొని కరుసుకొని జడ్పీటీసీ నాకు కావాలని చెప్పినావు, జడ్పీటీసీ వస్తేనే నీ ప్రవర్తన నాకు అర్థమైపా. ఏమి జయరాంతో నేను ఎందుకు పనిచేయాలా? వాళ్ళు ముగ్గురు ఉండరు, వాళ్ళ ముగ్గురుతో పనిచేసి నాకు ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తారు అని కూడా నువ్వు నాతో మాట్లాడలేదా? నువ్వు నాకన్నా మొన్న పంచాయతీ సెక్రటరీతో ఫోన్ చేసి పంచాయతీ సెక్రటరీతో నుంచి నీకింత నజరాన్ని ఇప్పిస్తాను నేను, చిప్పిగిరి మండలంలో నువ్వు తిరగద్దు, నువ్వు జయరామన్ నిన్ను మోసం చేస్తాడు అని చెప్పి నువ్వు పంచాయతీ సెక్రటరీ సురేందర్తో నువ్వు నాకు ఫోన్ చేయలేదా? నువ్వు నాతో ప్రూఫ్స్ ఉన్నాయి, నీకు 2000 కోట్లు సంపాదించాడని చెప్పినట్టు నువ్వు ప్రూఫ్స్ చూపిస్తే ఛాలెంజ్ ఎక్కడికైనా కానీ నేను వస్తా. ఏమంటే మాకు ఆవేశాన్ని అణగదొక్కతో జయరామన్న ఒక మర్యాదగా మనం బాగుండాలనే ఉద్దేశంతో నేర్పినాడు కాబట్టి ఈరోజు అట్లే ఉన్నాము. నువ్వు లేనిపోని ఆరోపణలు చేసుకంట, భయాందోళన భయపడిచేటట్లు. భయం అనేది కబడ్దార్ అంటే ఇటు నుంచి రావాలి, అదే కాళ్ళు చేతులు వణుకుతూ కబడ్దారంట. అదే కాదు కావాల్సిన, మాకు అట్లా నేర్పలే. ప్రజలతో నుంచి ప్రజల్లో అమేకమై పోవాలనే ఉద్దేశంతోనే మేము పోతున్నాం. కానీ ఏదప్పుడు నీ అంతగా పనిచేసే వ్యక్తి గుమ్మనూరు జయరాం అన్న గారు. ఎందుకంటే ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేతగా పనిచేశాడు, ఆ పార్టీ కోసం కష్టపడాడు, ఆ పార్టీ ఈరోజు మనకి అన్యాయం చేసింది కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరాం. తెలుగుదేశం పార్టీలో చేరినా కూడా ఖచ్చితంగా పార్టీ కోసం నిరంతరం కష్టపడి ఆలూరు నియోజకవర్గానికి ఏ వ్యక్తిని టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా టికెట్ ఇస్తే ఖచ్చితంగా అఖండ మెజారిటీతో గెలిపిస్తాము. అది ఎందుకంటే అవిశ్వాసంగా ఎందుకు చెప్తున్నా అంటే, ఈరోజు జయరామన్న గారు 15 సంవత్సరాల రాజకీయ ప్రస్తావనలో మన ఆలూరు నియోజకవర్గంలో దాదాపుగా అందరు కుల మతాలు అతీతంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరినీ కలుపుకొని ఒక కుటుంబ సభ్యుల పక్కలో కూర్చోపెట్టుకొని అన్న తమ్ముడుగా భావించిన వ్యక్తి మన గుమ్మనూరు జయరామన్న గారు. ఈరోజు కులాలకి మతాలకి చిచ్చుపెట్టే ఆ తరుణంలో ఈరోజు మా జయరామన్న గారు 15 సంవత్సరాలు రాజకీయంగా వచ్చిన తర్వాత మన నియోజకవర్గంలో ఎక్కడ గలాటీ లేకుండా ఈ నియోజకవర్గంలో కురుప సోదరులు వాల్మీకి సోదరులు గొడవ పడేవాడు, చాలామంది గొడవ పడేవాడు. మీకు కూడా మీడియా సోదరులు కూడా తెలుసు, గూలిముల గ్రామాల్లో కూడా వాల్మీకి సోదరులు కురుప సోదరులు కూడా ఎంతమంది కక్షలు కార్పణ్యాలు మంటలు చేసుకునే టైం చూశారు. ఈరోజు జయరామన్న వచ్చిన తర్వాత వాల్మీకి సోదరులు కురుప సోదరులు ఈరోజు అన్నదమ్ములుగా ఉండాలంటే అది గుమ్మనూరు జయరామన్న పరిపాలనలో గుమ్మనూరు జయరామన్న మంచి మనసుతో వాళ్ళందరినీ ఒక్కటిగా కలిసిగా కుటుంబముగా ఈరోజు అందరినీ ఒక నాయకునిగా చూడాలని చెప్పి ప్రతి ఒక్కరికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరినీ ఈరోజు రాజ్యాధికారంలో ఈరోజు జడ్పీటీసీలు అయితేనేమి, ఎంపీపీలు అయితేనేమి, ఎంపీటీసీలు అయితేనేమి, సర్పంచులు అయితేనేమి, మండల కన్వీనర్లు అయితేనేమి, ఈరోజు సొసైటీ చైర్మన్లు అయితేనేమి, ఈరోజు పదవులు పొందిన దాదాపుగా 20 సంవత్సరాల 30 సంవత్సరాల చరిత్ర తీసుకుంటే ఎనలాళ్ళు లేనటువంటి మన జయరామన్న గారు ప్రతి ఒక్కరికి పదవులు ఇచ్చి ఈరోజు రాజ్యాధికారంలో కూర్చిపెట్టిన ఘనత మన జయరామన్న గారని.